బాగుడుతున్నట్టు బాగా అదరాస్తున్నాయి సార్. ఎండగల్లో మంచి ఎలక్షన్లు వచ్చినాయి. ఎలక్షన్ వచ్చింది, ఏం చేయాలా? ఎట్లుంది మరి, ఎట్లుంది మీ ఇప్పుడు ఇక్కడ పటాన్చేరి వ్యక్తి నీలమ్మది కాంగ్రెస్ నుంచి నిలబడతాడు, బీఆర్ఎస్ నుంచి వెంకటరామరెడ్డి, ఇంతకుముందు మీకు పాట కలెక్టరు, తర్వాత బీజేపీ నుంచి రఘునందన్ రావు ఇక్కడే చాలా రోజులు అడ్వకేట్ పనిచేసిండు, ఆవిడ సమస్యలపై కొట్లాడిండు, ఎవరు గెలిచే అవకాశం ఉంది? ఇక్కడ కాంగ్రెసే మంచోడేనా మరి? ఎవరు? నీలమ్మదు మంచోడు. పని చెప్తే నేను చేసి పెడతాడా? ఏమో సార్, నువ్వు ఎవరు నోటిన్నా మంచోడే. ఒకసారి మొన్న ఎమ్మెల్యేగా పోటీ చేస్తే సరే ఫస్ట్ కదా, ఎట్లా వస్తాడు నీకు ఒకసారి ఎట్లా వస్తాడు? అన్ని దెబ్బలు తినాలిగా. పైన ఉండాలి, మోడీ ఉండన్నా రాహుల్ గాంధీ ఉండన్నా? పైన రాహులే ఉండాలి. రాహులే ఉండాలి అంటావు? రాహుల్ గాంధీ రాని రాకపోని మా యొక్క ఆంక్షాంక్ష రాహుల్ గాంధీ. మోడీ మోడీ 10 సంవత్సరాల నుంచి ఏం చేయలే అంటావా? మోడీ చేసిన మోడీ లెక్కలు వేరే ఉన్నాయి, కాంగ్రెస్ లెక్కలు వేరే ఉన్నాయి. అది మోడీ వస్తే ఏంటంటే ఏడబెట్టిన భద్రత లేదు, మెయిన్ పాయింట్ అది, బడుగు బలహీన వర్గాలకి భద్రత లేదు. ఇప్పుడు ఎట్లా అంటావు మరి, ఇప్పుడు 3 నెలల పాలన మంచిగా ఉందా కాంగ్రెస్? కాంగ్రెస్ 3 పాలన మంచిగా ఉందంటే ఇంక నిదానంగా అవుతుంది కదా, నిదానంగా అవుతుంది. నమ్మకం ఉందా వాళ్ళు ఎత్తారని? నమ్మకం ఉందంటే ఒక మాట చెప్పాలంటే కేసీఆర్ వచ్చాడుగా, కేసీఆర్ వచ్చినప్పుడు చాత్రే నమ్మకం ఉండి గెలిచాడా? అట్లానే ఈయన కూడా ఇప్పుడు మొదటి సీఎం కదా, నిదానంగా చేయడానికే కదా ఉంది, ఉంది చేయడానికే కదా. కూడా 100 మస్తు హామీలు ఇచ్చాడు, హామీలు ఇచ్చాడు, ఎక్కడ చేశాడు ఎక్కడ చేయలేదు, మరి అవన్నీ పెట్టుకుంటే అట్లా. మరి కాంగ్రెసే రావాలా? రైట్. నమస్తేనే. ఏ ఊరే? చిక్కులేనా? నీలమ్మ ఊరేనా? మా ఊరేనా? సర్పంచ్ ఉన్నప్పుడు మంచిగా చేసిండు పనులు? మంచిగానే చేసిండు. నీలమ్మ ఫ్యాన్స్ మేము ఫ్యాన్స్ అయ్యే అప్పుడు ఆయన ఉన్నది, మేము వార్డు నెంబర్లో ఆయన అమ్మడే ఉన్నాము. ఆయన వార్డు నెంబర్ నుంచి చేసినప్పుడు సర్పంచ్ అయ్యిండు, ఎమ్మెల్యే నిలబడ్డాడు, ఇప్పుడు ఎంపీ నిలబడ్డాడు. ఎట్లయినా మా ఊరు అయినా మేమే సపోర్ట్ చేస్తాం. పనులైతే చేసి పెడతాడా? ఏమన్నా నీ ఇప్పుడు ఏమన్నా నాకు ఈ ఆపద ఉంది, ఇక పని చేసి పెట్టన్నా, నాకు హాస్పిటల్కి పోయినా గడ్డు పోయినా ఏదైనా ప్రభా ఏదైనా అయింది చెప్తాడా? చేస్తాడా పనులు? పనులు అంటేనే నిలమ్మదన్న, ఆపోతానే నిలమ్మదన్న. ఏ ఆపోతన్నా ఏ జామల పైన అన్న వస్తాడు, ఏ ఆపోతైనా పరుపులు సాయం చేస్తాడు అన్న. ఏదైనా ఆదుకుంటాడు, ఇవ్వరు చిక్కులు అంటేనే ఆదుకుంటాడు ఆయన. సెంట్రల్ లెవెల్ వస్తారంటో, మోడీ వస్తారంటో, రాహుల్ గాంధీ వస్తారంటో? సెంట్రల్ అంటే మనకు తెలియదు అన్న, మనకి ఇక్కడ పరిస్థితి మనకు తెలుసు. వార్డ్ నెంబర్ ఉంటుంది, ఊళ్ళకి ఎన్ని పైసలు ఇచ్చినాయి, సెంట్రల్ ఎన్ని వచ్చినాయి తెలిసి ఉంటాయి కదా నీకు. ఇక్కడ ఏం రాయన్న, ఇక్కడ బీజేపీ అనే సీఎం, ఇక్కడ ఉన్నది కాంగ్రెస్ టీఆర్ఎస్. కానీ ఇప్పుడు మా మదన్న ఎట్లా ఉన్నాడో అట్లనే ఉంటాం మేము, వేరే పార్టీకి చేయము, వేరే పార్టీకి సపోర్ట్ చేయము. నీలమ్మదు పక్కా గెలుస్తాడు, 100% గెలుస్తాడు. ఆయన మెజార్టీ వద్దు అనుకుంటాడు? మెజార్టీ కన్నా గెలుస్తాడు, మెజార్టీ గెలిచి మనకు తెలియదు, గెలుస్తాడు అంతే. ఏమంటారు మీ చుట్టాలు కావచ్చు, మీ ఇంటి పక్క వాళ్ళు కావచ్చు, లేకపోతే మీ నియోజకవర్గంలో మస్తు మంది ఉంటారు కదా మీ చుట్టాలు, ఏమంటారు? ఎట్లయినా మా నియమం, ఎట్లయినా మా నియమం ఏడదాకా వస్తుందో ఆడదాకా మా మదన్న పేరు వస్తుంది. ఆల్రెడీ ఎమ్మెల్యే గెలిచి ఓడిపోయాను కాబట్టి ఇప్పుడు ఎంపీ గెలుస్తాడని అందరు సానుభూతిని పడుతుంది. సానుభూతిని పడుతుంది అండి. పోటీ. నమస్తేనే. నమస్తే. ఎట్లుంది ఎలక్షన్లు వస్తున్నాయి, పైన మోడీ ఉండన్నా లేకపోతే రాహుల్ గాంధీ ఉండన్నా ఈడ మెదక్ లెవెల్ ఉండాలి, ఎవరు గెలుతారు ఏంది కదా? ఇక్కడ లోకల్ ఇంతకుముందు ఆల్రెడీ కాంగ్రెస్ వచ్చింది, సో నేషనల్ అయితే మాత్రం కంపల్సరీ బీజేపీ రావాలి. నేను కాదు, దేశం మొత్తం కూడా అదే కోరుకుంటున్నారు. మన తెలంగాణలో కూడా కంపల్సరీ ఎక్కువ సీట్లు అవే వస్తాయి. ఇక్కడ లోకల్ వచ్చేసి ఎనీ 1 దాదాపు ఒక 12-15 సీట్లు అయితే కంపల్సరీ వస్తాయని అనుకుంటున్నాను ఎంపీ సీట్లు.
మీకు అన్న ముగ్గురు వ్యక్తులు పరిచయం ఉన్న వ్యక్తులే. అటు నీలమ్మదు ఈడ దగ్గర వ్యక్తి, పటాన్చెరు దగ్గరనే ఉంటాడు. ఈ రఘునందన్ రావు అప్పుడు చాలా రోజులు ఈయనే పనిచేసిండు, ఈయనే పటాన్చెరులో ఆయన ఆఫీస్ ఉంటుంది, ఈయనే పనిచేసిండు. వెంకటరామరెడ్డి మీకు కలెక్టర్ పనిచేసిండు. వీళ్ళు ముగ్గురు అందరూ మ్యాక్సిమం ఈ పటాన్చెరుకు సన్నిహితులే. ఎవరు గెలిచే అవకాశం ఉంది? ఏమో సార్, ఇక్కడ నాన్ లోకల్ కదా, ఇది నాట్ ఐడియా. మన నారాయణపేట డిస్టిక్, సో అక్కడైతే కంపల్సరీ బీజేపీ వస్తుంది. ఇక్కడ మదన్న ఫ్యాన్స్ అయితే చాలామంది ఉన్నారు, కంపల్సరీ మదన్న కోట్లేసామని చాలామంది అయితే అంటున్నారు. కంపల్సరీ మదన్న గెలిచే ఛాయిసెస్ 100% ఉన్నాయి. మీ ఇప్పుడు సెంట్రల్ అయితే ఎవరు వస్తారంటో? మరి సెంట్రల్ కంపల్సరీ బీజేపీ వస్తుంది. కంపల్సరీ 100% చేసిండు. 10 సంవత్సరాలు చాలా చేసిండు, ఇప్పటివరకు అయితే చాలా చేసిండు. ఏం నచ్చింది నీకు అన్నిట్లలో? ఏది బీజేపీయా? చాలా నచ్చింది సార్, 1-2 అంటూ ఏం లేవుగా, చాలా ఉన్నాయి. లిస్ట్ చెప్పాలంటే పెద్ద లిస్ట్ ఉంది కదా, చెప్పాలంటే కష్టం. నాకు బాగా నచ్చింది బీజేపీ తరపు నుంచి అంటే చాలా ఉన్నాయి సార్. వాటిలో నాట్ ఐడియా. ఇప్పుడు రామ్ మందిర్ ఒకటి చేసిండు, అది ఎప్పటి నుంచో దాదాపు 500-600 సంవత్సరాల క్రితం నుంచి ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నారు అందరూ. దాన్ని క్లియర్ చేసేసిండు. తర్వాత ముస్లిం చట్టాలు కొన్ని ఉన్నాయి, అవి క్లియర్ చేసేసిండు. అవి చేసిండు. ఆ తర్వాత ఆర్టికల్ 370 ఒకటి, కాశ్మీర్ది ఒకటి లొల్లి ఉండేగా, అది కూడా కొంచెం క్లియర్ అయిపోయింది. మోడీ వస్తే ఇంకా కొంచెం ఎక్కువ డెవలప్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. నమస్తే. ఎవరే చిట్కులు? ఎట్లుంది చిట్కులు? ఇప్పుడు ఎలక్షన్లు వస్తున్నాయి, బాగానే ఉంది చిట్కులు అంతా, బాగానే ఉంది. ఎప్పుడైతే ప్రస్తుతం మదన ఉన్నప్పుడు కాబట్టి ఇప్పుడు ఏం కాలేదు, బాగానే ఉంటుంది మొత్తం. ఓకే, నీట్నెస్గా ఉంటుంది, ఎక్కడికి నుంచి నీట్నెస్గా ఉంటుంది. ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా డెవలప్మెంట్స్ కావడానికి కూడా సిద్ధం ఉంది ఒకవేళ మదన్న వస్తే. ఎవరికి వెళ్తారంటే, ఈ మెదక్ పార్లమెంట్ నుంచి మీ నీలమ్మది పోటీ చేస్తుండు, వెంకటరామరెడ్డి మీ పాత కలెక్టరు ఆయన పోటీ చేస్తుండు, మీరు రఘునందన్ రావు బీజేపీ నుంచి పోటీ చేస్తుండు, చాలా రోజులు ప్రాక్టీస్ పెట్టుకుని పనిచేసిండు పటాన్చెరులో. వీళ్ళందరూ పోటీ ఉన్నారు, అందరూ సన్నిహితులే మీకు, తెలిసిన వాళ్ళే. ఎవరికి వెళ్తారంటున్నావు? నాకైతే 100% మదన్న అనే డౌటు ఉన్నది. మదన్న గెలుస్తాడు, కానీ అవతల పార్టీ చూసుకుంటే అయితే బీజేపీ ఉన్నది, రఘునందన్ రావు ఉన్నాడు, కొంచెం ఆయన సీనియారిటీ ఉంది. కానీ ప్రజల ప్రేమ మొత్తం మదన మీద ఉంది ఎక్కువ శాతం అయితే. ఏమన్నా అన్న చేసిన పనులు అట్లున్నాయి కాబట్టి ప్రజల ప్రేమ అట్లున్నది మదన మీద అంతే. కేంద్రంలో ఎవరు ఉండాలి? మోడీ ఉండన్నా, రాహుల్ గాంధీ ఉండన్నా? రాహుల్ గాంధీ ఉండాలా? రాహుల్ గాంధీ ఉండాలి. మూడు ఈ 10 సంవత్సరాల నుంచి మోడీ ఏం చేయలే? చేసిండు, చేసిన కాడికి చేసిండు, ముంచకాడికి ముంచుతుండు, తెలుస్తలేదా? జిఎస్టీలు పెరుగుతున్నాయి, పెట్రోల్ రేట్లు పెరుగుతున్నాయి, ఏముంచుతుండ అంటే ఏం చెప్తాం? 500 రూపాయలు ఉన్న గ్యాసు 1000 రూపాయలు 1200 చేసిండు. ఇప్పుడు మా రేవంత్ రెడ్డి ఉన్నాడు, 500కు వైట్ రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి 500 ఇప్పిస్తుండు. ఆల్రెడీ వస్తున్నాయి కదా, వైట్ కొన్న వైట్ కార్డులు ఉన్న వచ్చిందా? మాకు రాలేదు, ఇంకా మాకు రాలేదు. మాకు వైట్ రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి వస్తుంది అంట. వైట్ రేషన్ కార్డు లేదా? మాకు రాలేదు, మేము చేపించలేదు. ఆల్రెడీ ప్రాసెసింగ్ నడుస్తుంది. రిచ్చా? రిచ్చా లేదు భయ్య, రిచ్ లేదు, నార్మల్ మిడిల్ క్లాస్. మరి వైట్ రేషన్ కార్డు ఉండాలి? అరే వైట్ రేషన్ కార్డు ఉండాలంటే మిడిల్ గా అంటే రిచ్ పీపుల్స్ ఉండాలనా? థ్యాంక్ యూ. మిదకలేదే మదన్న గెలుస్తాడు 100%. మా ఊడు మాత్రం మదన్నకి, మా సపోర్ట్ మా యువసేన మొత్తం మదన్నకే ఉన్నది కాబట్టి. ఇప్పుడు ఈ 3 నెలల నుంచి ఎట్లుంది కాంగ్రెస్ పాలన? బాగానే ఉంది. అనిపించిందా? 6 గ్యారంటీలు వర్కౌట్ చేసిండు కదా అన్న, ఇంకేం కావాలా? మరి ఇంకా చేయబోతుండు అన్న, రేవంత్ రెడ్డి అన్న కూడా చేస్తుండు. మళ్ళా ముఖ్యమంత్రి కూడా రేవంత్ రెడ్డి రావాలని కోరుకుంటున్నాం మేము. మళ్ళీ ఆయన రావాలా, 5 ఏళ్ళు వాళ్ళు గట్టిగా చేసేస్తాడు, మళ్ళీ ఇంకో 5 ఏళ్ళు గట్టిగా రావాలని మేము కోరుకుంటున్నాం అన్నని. మాకు సపోర్ట్ ప్రజల సపోర్ట్ ఉంటే ఎవరైనా ప్రజలది ఏముండదు, ఏ పార్టీ అయితే ఏముండదు. ప్రజలు బరాబరి ప్రజలకు నచ్చిన నాయకుని ఎన్నుకుంటాం భయ. మేమైతే రఘువందర్ రావు అయినా కానీ, మదన్ అన్న కానీ, మన వెంకటరామరెడ్డి అన్న కానీ, ఎవరైనా సరే ప్రజలకు మంచి చేసేటోళ్ళు నాయకుడు కావాలి.